ஹலோ காய்ஸ், வெல்கம் பேக் டு அவர் சேனல் வில்லேஜ் வக்கீல் வாசவி. நோ நோ நோ, வில்லேஜ் வாசவி வ்ளாக்ஸ். ఏంటి ఇక్కడికి వచ్చేసింది సడన్గా అనుకుంటున్నారా? అక్కడ లా వీడియోసే పెడదామని చెప్పేసి కొత్తగా మీ అందరి కోసం అన్ని థింగ్స్ షేర్ చేసుకోవడానికి వీలుగా ఉండడం కోసంగా విలేజ్ వాసి వ్లాగ్స్ అనే ఛానల్ క్రియేట్ చేశాను. సో ఇది నా మొదటి వ్లాగ్ అండ్ మొదటి వీడియో. అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను మీకు చూపించబోయే గుడి మా ఊరు దగ్గర ఉన్న దత్తాత్రేయ గుడి, అంటే దత్త రామేశ్వర గుడి అనొచ్చు. అంటే రామేశ్వరం వెళ్తే చనిపోతుంది అట్లా అంటారు కదా, ఇది మా ఊరి రామేశ్వరం గుడిలాగా. అంటే ఈ గుడికి ఒక చరిత్ర అయితే ఉండింది. ఏంటి అంటే, పూర్వం మచిలీపట్నం దగ్గర మాకు మంగినపూడి బీచ్ ఉంటుంది కదా, అది మాకు ఎలాంటి హాని చేయకుండా అక్కడున్న సైక్లోన్స్ నుంచి కానీ అక్కడున్న ఇది అన్నిటిల నుంచి కూడా ప్రొటెక్ట్ అవ్వాలి అని చెప్పి ఈ గుడినైతే శ్రీ స్వామీజీ అనే స్వామీజీ గారు 1991లో కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. నాగేశ్వర టెంపుల్ అనేవాళ్ళు దత్త రామేశ్వర టెంపుల్ అని అంటున్నారు. అయితే ఈ గుడికి మెడిసినల్ వెల్స్ ఉంటాయి, 12 నూతులు. ఈ గుడి ప్రత్యేకత 12 నూతులు. సో ఈ గుడి ఈ యొక్క నూతులకి 12 పేర్లు ఉంటాయి. 12 పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన నీళ్లు కూడా గుడి ఆ నీళ్ళల్లో అయితే ఉంటాయి. సో గుడి అయితే చాలా బాగుంటుంది, చాలా ప్రత్యేకత ఉంది గుడికి. ఎంతోమంది అయితే కార్తీక మాసాలకు కానివ్వండి, పౌర్ణమి స్నానాలకి ఎక్కడో చాలా దూర దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. మొత్తం పార్కింగ్ ఏరియా అయితే ఫుల్ నిండిపోతుంది. సో గుడి ఎంట్రన్స్ అయితే మీకు చూపించాను కదా, అలా గుడి ఉంటుంది. అక్కడ ఒక పార్కు కూడా ఉంది చూసారు కదా. సో పార్కు కూడా పిల్లలు ఆడుకోవడానికి ప్రశాంతంగా అయితే ఉంటుంది ప్రాంతం అంతా కూడా. సో ఇప్పుడు మీకు నేను దత్త రామేశ్వరం సో టెంపుల్ బ్యాక్ సైడ్ నూతులు ఉంటాయన్నమాట, ఈ 12 నూతుల గురించి ఈరోజు మన వీడియో ముఖ్య ఉద్దేశం. సో ఈ 12 నూతుల్లో ఉన్న నీళ్ళతో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని చెప్పేసి నమ్ముతారు. ఎంట్రన్స్ చూసారా ఎంత బాగుందో, ఆ నూతులు బ్యాక్ సైడ్ శివయ్య, పక్కన ఆంజనేయ స్వామి ఎంతో చక్కగా కన్స్ట్రక్ట్ చేశారు. శివయ్య పైనుంచి అయితే వాటర్ అలా వస్తూ ఉంటాయన్నమాట, గంగలో నుంచి నీళ్ళు వస్తున్నట్లుగా ఆ నీళ్ళతో కూడా స్నానం చేయొచ్చు. సో ఇవి 12 బావులు కూడా. ఫస్ట్ మనం ఫస్ట్ నూతు నుంచి అయితే స్టార్ట్ చేయాలి. ముందు మీకు 12 నూతుల పేర్లు అయితే చెప్పేస్తాను. సో ఫస్ట్ బావి ఇది. నూతుల పేర్లు వచ్చేసి ఆడంబర, అమలక, నిగ్విందయ, పద్మ, సర్వ, అన్మోచన, పంప, మతజయలక్ష్మి, నరహారి, శ్రీ గణపతి సచిదానంద, శ్రీ దత్త అండ్ అనగ. సో ఈ 12 కూడా నూతుల పేర్లు అలా పెట్టారు. సో మీరు చూసినట్లయితే ఒక్కొక్క నూతి మీద ఒక్కొక్క పేరు కూడా ఇక్కడ రాశారు కదా. సో నేను చదివిన పేర్లే, ఉన్మోచన తీర్థం ఉంది కదా, నేను ఇందాక చదివాను కదా ఉన్మోచన నది అని. సో పంప తీర్థం, అలా వీటిలన్నిటిని కూడా అక్కడున్న వాటర్ని సేకరించి ఇక్కడ వేశారు. అండ్ ఈ గుడికున్న ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే, జనరల్గా సముద్రం పక్కన మనం బావిలు కానివ్వండి తవ్వితే వాటర్ సాల్టీగానే ఉంటాయి, దట్ ఈస్ సైంటిఫిక్. కానీ ఇక్కడ సముద్రం పక్కనే బావిలు తవ్వినప్పటికీ కూడా టెంపుల్లో వాటర్ తీయగా ఉంటాయి. సో ఆశ్చర్యంగా ఉంది కదా, అంత ప్రత్యేకత ఉంది. గుడులు గోపురాలు అంటే అదొక వైబ్. ఆ వైబ్ ఏంటి అంటే అదొక పాజిటివ్ వైబే కాకుండా దేవుడు ఉన్నాడు అనే దానికి నిదర్శనంగా కూడా ఉంటుంది. సో నీళ్ళు అంతే చక్కగా ఉంటాయి. ఇది నేను ఇంకా రష్ లేని రోజు తీసింది, అయినప్పటికీ కూడా జనాలు ఉంటూనే ఉన్నారు కదా. ఇంకా ఎక్కువ మంది అయితే వస్తూ ఉంటారు ఇంకా మార్నింగ్ టైమ్స్లో. నేను ఇది ఆఫ్టర్నూన్ టైంలో అయితే షూట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చుట్టూరు కూడా చక్కగా గోడలకి వినాయక స్వామి అలా అలా ఒక్కొక్క దాంట్లో అలా బొమ్మలు పెట్టడం జరిగింది. అండ్ మనం స్నానాలు చేసిన తర్వాత కూడా అక్కడ లాస్ట్లో అయితే నీళ్ళతో అయితే అభిషేకం కూడా చేసుకోవచ్చు అనమాట శివయ్యకి. అది అయిపోయిన తర్వాత ఇంకా గుడి అప్పుడు క్లోజ్లో ఉంది గుడి. ఎందుకంటే గుడి అయినా మేము అలా చూపించకూడదు, వీఆర్ నాట్ సపోజ్ టు డిస్క్లోజ్. మీరే చూడాలి వెళ్ళి, నిజంగా పవిత్రమైన గుడి. లడ్డు పులిహోర అలా ప్రసాదం అయితే ఇస్తూ ఉంటారు. సో అవి తీసుకోవచ్చు. అండ్ కార్తీక మాసంలో అయితే ఫుల్ రష్ ఉంటుంది ఇంకా, ఎందుకంటే దీపారాధనతో అసలు కలకలలాడిపోతుంది గుడి అంతా కూడా. సో ఇప్పుడు మీకు నేను బయట వ్యూ చూపిస్తున్నాను, ఎంత బాగుందో. మనిషికి ప్రశాంతంగా ఉంటుంది, మా ఇంటి దగ్గరలోనే ఇది. సో వెళ్ళాలి కానీ చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందన్నమాట. చుట్టూ కూడా ఇంకా ముందు ఉసిరి చెట్టు అలా ఉంటాయి. అండ్ ఇదైతే మీకు పార్క్ ఫస్ట్ ఎంట్రన్స్ మీకు చూపించాను కదా, తర్వాత వచ్చి మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. అక్కడ వినాయకుడు ఉంటారు, ఉయ్యాలలు ఉంటాయి, అండ్ ఇంకా
ఇక్కడ అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడే రోజు నిత్య అన్నదానం అని చెప్పుకోవచ్చు, అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. చాలా పీస్ఫుల్ అయితే ఉంటుంది. సో మా ఊరి టెంపుల్, ఈ చరిత్ర మీకు ఎలా అనిపించింది? ఎప్పుడైనా ఈ గుడి గురించి వింటే మీరు నాకు కమెంట్స్లో షేర్ చేసుకోండి. దత్తరామేశ్వరం టెంపుల్, ఇక్కడ 12 నూతుల్లో స్నానం చేస్తే చాలా పుణ్యం. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. నేను నా ఫ్రెండ్ వెళ్ళాము, ఇక్కడ నా ఫ్రెండ్ టెడ్డీ నేను. సో అక్కడ ఇంకా వాటర్ డ్రింకింగ్ వాటర్ ఉంటే తాగేసి వెళ్తున్నాము. క్లోజ్లో ఉంది కాబట్టి ఇంకా మేము దర్శనం అయితే చేయించుకోలేదు అక్కడ. నేను చాలాసార్లు చేసుకున్నాను, బట్ ఆ రోజు తను వెళ్ళిపోతుంది కాబట్టి అలా చేసుకున్నాం. అండ్ ఫ్రంట్ చూస్తున్నారు, లైట్ హౌస్. అది మా ఊరికి మచిలీపట్నం, మా బీచ్కి లైట్ హౌస్ అన్నమాట. సో ఆ విధంగా అయితే జరిగింది. సో దేవుణ్ణి మాత్రం, లోపల దేవుణ్ణి మనం చూపించకూడదు, రూల్స్ ఉంటాయి కాబట్టి మనం పాటించేయాలి. కానీ 12 నూతులు మీకు ఎలా అనిపించింది? ఎప్పుడైనా విన్నారా మా ఊరి చరిత్ర గురించి కానీ గుడుల గురించి కానీ? వింటే నాకు తప్పకుండా కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ మీ కమెంట్స్లో ఇంకా ఎలాంటి వీడియోస్ అడిగితే అవే చేస్తాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్, ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. గుడి ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో షేర్ చేసుకోండి. మా 12 నూతుల స్టోరీ అండ్ ఈ గుడి ప్రాంగణం అనేది మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. విలేజ్ వాసవి వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.